నమస్తే వెల్కమ్ టు VS9 న్యూస్ దేశానికి అన్నం పెట్టే రైతులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాట మారుతున్నాయని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు జనసమితి నాయకులతో కలిసి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం మంగల్తండ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు పలువురు రైతులు మాట్లాడుతూ కల్లాల్లో వడ్లు పోసి 20 రోజులవుతున్నా కాటాలు వేయడం లేదని ఏదో వంక పెడుతూ కాటాలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు మరి వర్షాకాలంకు మైచర్ 17 వస్తదా గవర్నమెంట్ ఉంది సార్ వర్షాకాలం అయితే కలెక్టర్ 17 రావాలంటే రావాలనే వచ్చేదాకా నిలబెడతాడు మూడు రోజుల నుంచి తీసినా అంతే వస్తుంది 20 ఇప్పుడు తీసి ఆరబెడతాం మబ్బులేసినా సార్ వర్షం వస్తుంది ఒకవేళ మొత్తం రాశంతా నేపుతాం अंदर मबुले वर्ष माला कुपनों मत माला वर्ष तड़े पैस्थित लोड रोडे नेरपने इबाई सर माला कुपन ऊकता माला तड़स्या माला चूसा माला पद मंदिर रेप इवे इकट्ठे मैं नम्मी मैं नी मैच मबुल कंपल पैस्थित घोर अंत अन्नी नलबे सर बस्ता के गोर सब्जी के कट नलबी 150 तरह शार्टेज नष्ट मैं बराबर नष्ट शार्टेज मुदे गिंटा 150 ग्रामीण कदा अर्थं का पंड पंट సిరిసిల్ల బీవై నగరలో నెలకొల్పిన ఒక ప్రముఖ సంస్థ సెల్ టవర్ను వెంటనే తొలగించాలని కోరుతూ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా సెల్ టవర్ నిర్మాణం జరిగిందంటే వారి మద్దతుతోనే నిర్మాణం జరిగిందని అనుమానం వస్తుందని రాజశేఖర్ వెల్లడించారు క్రమంగా జనావాసాల మధ్య అసలు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ పట్టా భూమిలో టవర్లు కానీ పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి స్పష్టంగా ఆ చట్టం ఉన్నప్పటికీ కూడా మరి చట్టాన్ని తిలవదాకాల పక్కన పెట్టేసి ఈరోజు అటువంటి 3rd floor 4th floorలో బిల్డింగ్ పట్టా భూముల్లో 3rd floor 4th పర్మిషన్ లేకుండా మున్సిపల్ అధికారులతో అండదండలతో రెవెన్యూ అధికారుల అండదండలతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టి గతంలో కూడా ఇంటిని నిర్మాణానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి పదే పదే కంప్లైంట్లు చేసినప్పటికీ కూడా మరి లోపాయికారి ఒప్పందాలతో నిర్మాణాలు చేపట్టి మళ్ళీ ఇప్పుడు సిరిసిల్లలోని బీవై నగర్ ప్రజల అమాయకులు పేదవారు ఎక్కడికి వెళ్ళారనే ఉద్దేశం కొద్దీ ఇలా వాళ్ళని అనారోగ్యాల బారిన పడేయడానికి ఈరోజు మళ్ళీ టవర్ నిర్మాణం చేపడతా ఉన్నారు అంటే మీ దృష్టిలో పేదవాళ్ళకు న్యాయం బడబాలకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా అవును ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే మరి ఒక వర్గానికి ఒక న్యాయం పేద వర్గానికి ఒక న్యాయంగానే ఇక్కడ ఉన్న పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి మా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా 703 సర్వే నెంబర్ 544 పట్టాను వెంటనే ఎంఆర్ఓ గారు రద్దు చేసి ఆ టవర్ను తీసేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు నాణాలపైన చిన్న బాతులు కట్టుకుంటే కూల్చేసేటువంటి ఈ మున్సిపాలిటీ అధికారులు మరి ఈ విషయంలో ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారని చెప్పి అనుకుంటారు మీరు ఈరోజు మున్సిపల్ అధికారులు నాళాల మీద చిన్న 1-2 feet కట్టిన దాన్ని తీసేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు పేదవారు డబ్బులు ఇవ్వలేని వారు పైరవులు చేయలేని వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగలేని వారు కాబట్టి ఇప్పుడు నాళాల మీద ఉన్నటువంటి ఇల్లు కూల్చేశారు మరి ఇలాంటి పర్మిషన్ లేనిటువంటి 3 అంతస్తుల ఫ్లోర్ను కంప్లీట్ చేసినా కూడా కూలగొట్టలేకపోవడానికి కారణం ఏందో మరి టౌన్ ప్లాన్ అధికారులు సమాధానం చెప్పాలి కాలూరు సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులందరూ కోతకాలపు ఆరాధన భక్తి శ్రద్ధలతో దేవుని స్తుతిస్తూ ఘనంగా జరుపుకున్నారు చర్చిని పూలతో పళ్లతో కూరగాయలతో అలంకరించారు ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ ఫాదర్ రేవకట్ట మాణిక్యరావు సంఘ పెద్దలు మరియు సంఘస్థులు పాల్గొన్నారు శుభమని తెలియజేస్తున్నాను మరి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలంలోని కాలూరు అనే గ్రామంలో సిఎస్ఐ చర్చ్ నందు మరి ఈ రోజు కోతకాల పండుగ ఆరాధన జరుపుకోవడం జరిగింది మరి క్రైస్తవులందరూ కూడా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క చేలలో పండిన ధాన్యాన్ని తీసుకుని రావడం జరిగింది మరి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు గత 6 మాసాల నుండి మమ్మల్ని క్షేమంగా కాపాడి మరి దేవుడు మమ్మల్ని ఆశ్రయించినందుకు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులుగా చెల్లిస్తూ కోతకాల పండుగ ఆరాధన అనగా కృతజ్ఞతార్పణ పండుగ ఆరాధన జరుపుకున్నారు ఈ దినం మరి ఎంతో శ్రద్ధ భక్తులతో అదే విధముగా ఆరాధన జరిగిన అనంతరం మరి సహవాస భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరూ కూడా చక్కటి సహవాస భోజనాన్ని చేసి మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని మహిమపరిచినారు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు నిజామాబాద్ పట్టణంలో సిపిఐఎం 6వ నగర సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ శాఖ నుండి వీధులకుండా భారీ డప్పులతో న్యూ అంబేద్కర్ భవనానికి భారీ ర్యాలీ ప్రదర్శనతో అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు. అనంతరం సిపిఐఎం జెండాను ఎగురవేశారు. సిఐటియు నాయకులు మల్లెల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తున్నారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా స్థాయి వరకు సిపిఎం పార్టీ మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా నిజామాబాద్ నగర మహాసభ ఈరోజు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో మహాప్రదర్శన ద్వారా ఈ బహిరంగ సభని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 7.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి 2 కోట్ల ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు, అవినీతిని నిర్మూలిస్తామన్నారు. కానీ అవేమి నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. పైగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే పద్ధతుల్లో ఈరోజు మతతత్వ భావాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల్ని ఐక్యంగా తమ సమస్యల పోరాటం వైపు నిలబెట్టడం కోసం ఈరోజు సిపిఎం పార్టీ పోరాడుతూ ఉన్నది, ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ సంవత్సర కాలంగా ఏదైతే రైతాంగం పోరాడి సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఈ మహాసభలో నిర్ణయం చేసుకోబోతుంది. కాబట్టి ఈ మహాసభల నిర్ణయంలో భాగంగా రాబోయే కాలంలో ఈరోజు ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈ మహాసభలో పలు అంశాల మీద తీర్మానాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభల్లో ప్రజా విజయాన్ని కాంక్షిస్తూ ఈ మహాసభల తీర్చడం కోసం వచ్చిన ప్రజానీకానికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శిల్పలింగం అనేది పాట పాడవలసిందే కోరుతుంది. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన మైనార్టీ యువకులు మత పెద్దలు కాసిం రజ్వీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాసిం రజ్వీ ముర్గాబాద్ అనే నినాదాలతో పట్టణంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. यहाँ थिएटर में आए हुए हैं, इसलिए कि हिंदुस्तान एक जमहूरी मुल्क है जिसमें जो है हर मज़हब के लोग सुकून से बसने वाले लोग हैं। ये गंगा जमनी तहजीब है। ऐसी तहजीब में कि हम हिंदुस्तान के कानून के हिसाब से किसी भी मज़हब के ख़िलाफ़ बोलने कोई काम नहीं है, लेकिन शिया वक्फ बोर्ड का साबिक़ा चेयरमैन वसीम रज़वी जो है वो हमारे रसूल के ख़िलाफ़ ज़बान ताअंदाज़ी कर रहा, रसूल की गुस्ताखियाँ कर रहा, समाज में फूट डाल रहा। ऐसे शख्स के ख़िलाफ़ हम लोग टाउन में आए हुए थ्री टाउन में ऐसा हिसाब से मुलाकात करें, ये पिटिशन दी है कि उसके खिलाफ केस दर्ज हो, सख्त से सख्त कार्रवाई की जाए। ये हमारे महल के एसआई साहब हर एक मजहब को सही तरीके से लेकर चलने वाले हैं, सबको देखने वाले हैं। उनसे उम्मीद है कि उसके खिलाफ कार्रवाई करेंगे, ऊपर बात पहुंचेंगे ताकि ऐसे लोगों के खिलाफ सख्त से सख्त कार्रवाई की जाए, उनके खिलाफ एक्शन लिया जाए ताकि इन लोगों को सबक मिले और इसको जेल हो और आइंदा लोग इस समाज में गंगा जमना तहजीब में कोई खिलाफ बात ना करे, फूट डालने वाली बात कोई ना करे, हर कोई अमन से रहे, शांति से रहे, सलामती से रहे। हमारी यही ख्वाहिश है, लिहाजा उसके खिलाफ केस दर्ज किया जाए। वसीम रज़ी मुर्दाबाद 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 मुस्ताक़ रसूल की ये सदा, सल्तन सजदा मुस्ताक़ रसूल की ये सदा, सल्तन सजदा। आवाज़ दो, आवाज़ दो, आवाज़ दो, नारे तकबीर, नारे तकबीर, मुस्ताक़ रसूल की ये सदा। అకాల వర్షాల కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు భూ యజమానులు కౌలు తగ్గించాలని ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పోలేకుర్రు పాత్ర కోరంగి పరిసర గ్రామాల కౌలు రైతులు సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా సమావేశంలో టేక్ మోడీ, త్రిమూర్తుల రెడ్డి, శ్రీను మరియు రైతులు మాట్లాడుతూ పెట్టుబడి ఎంత పెట్టినా అకాల వర్షాల కారణంగా వరి పంట పూర్తిగా పాడైపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని, ప్రస్తుతం అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేకపోతున్నారని భూ యజమానులు కౌలు తగ్గించాలని కోరారు। మన జిల్లాలోని ప్రతి గ్రామాలలో కౌలు రైతుల సమావేశాలను ఏర్పాటు చేసుకుని యజమానులతో చర్చలు జరిపి నష్టపోయిన కౌలు రైతులకు రెండు పంటలకు ఇచ్చేలా, అది కూడా దాల్వా పంటతో ఇచ్చేలా భూ యజమానులతో మాట్లాడామని తెలిపారు। ఇరవై 300 ఎకరాలు చేస్తున్నటువంటి రైతులు నక్కతిప్ప, బొడ్డుమల్లంక, సీతారాంపురం, పాతకోరింగి, కొత్తకోరింగి, మంజేరు గ్రామాలకు చెందినటువంటి రైతాంగం స్థానిక పాతకోరింగి రైతు భరోసా కేంద్రం వద్ద మరి రైతులు కౌలు రైతుల సమక్షంలో మరి తీర్మానం చేయడం జరిగింది। ఈ భారీ తుఫాన్కి, వర్షాలకి, తుఫాన్కి జరిగినటువంటి రైతులు, ఈ కౌలు రైతులు చాలా దారుణంగా నష్టపోయారు కాబట్టి దానికి అనుగుణంగా మరి కౌలు రైతులందరూ కూర్చుని ఒక తీర్మానం చేయడం జరిగింది। ఇప్పుడు ఏదైతే కౌలు అయితే ఉందో ఆ కౌలులో సగం ఇవ్వడానికి నిర్ధారణ జరిగింది। అది కూడా వచ్చే యాసవకాలం పంట పండిన తర్వాత ఇవ్వడానికి నిర్ధారణ చేయడం జరిగింది। అలాగే పంట నష్టం కానీ ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన నష్టం వస్తే అది కూడా సిరిసాగం చేసుకోవడానికి, అసలు రైతుకి కౌలు రైతుకి కూడా 50-50 రూపంలో సిరిసాగం చేసుకోవడానికి నిర్ధారణ చేయడం జరిగింది। మరి భారీ వర్షాల్లో విపరీతంగా నష్టమైనటువంటి కౌలు రైతులకి మరి అసలు రైతులు ఎవరైతే మరి భూమి గల యజమానులు ఉన్నారో ఆ యజమానులకు కొంచెం సహకరించి ఈ కౌలు రైతులను కాపాడవలసిందిగా మరి 6 గ్రామాల నుంచి ఉన్నటువంటి కౌలు రైతులు అందరి తరఫున కూడా పాతకారం గ్రామాల నుంచి మరి రైతు సంఘం తరఫున కోరుకోవడం జరుగుతుందండి। తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు। వర్షం వస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే రోడ్డు వేయాలని స్కూల్ వెళ్లే మార్గమధ్యలో విద్యార్థులు నిరసన తెలిపారు। విద్యార్థులు పడుతున్న కష్టాలు అధికారులు పట్టించుకోవటం లేదని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ధూళుపూడి వెంకట బాబీ అన్నారు। అయినా సరే ఏదో పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నా, వచ్చినా సరే ఏదో బాధ అంటుంది, ఇక్కడికి వచ్చాక మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది, అడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది। అందుకని అధికారులు స్పందించి మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। మరి మేము తాళరావు గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల చదువుతున్నాం। మేము ఈ కళాశాలలో పేద ప్రజలందరూ చదువుతున్నారు, మరి కాబట్టి స్టూడెంట్స్ అందరికీ అడ్డానికి రోడ్డు అనేది సరైనది లేదు। వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. వారు చిన్న వర్షం వచ్చిన ప్రతి ఒక్కరికి నడటానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇక్కడ రోడ్లు వేయించాలని కోరుతున్నాం. పిల్లలందరూ కాబట్టి పెద్దలందరితో కలిసి ఇలా మేము నిలబడుతున్నాం. కాబట్టి మాకు రోడ్లు వేయించాలని కోరుతున్నాం. పేరు నా పేరు వెంకయ్య గౌతమ్, సెకండ్ ఇయర్ ఆర్ట్స్. ఆడపిల్లలాగా పెద్ద నాయకుడు అవుతారు, స్టేట్ నాయకుడు, డిస్ట్రిక్ట్ నాయకుడు అవుతారు. పిల్లలందరినీ కూడా మరి చక్కగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో మరి మేము ఈ యొక్క మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి వెంటనే స్పందించి అధికారులు, నాయకులు వెంటనే వీళ్ళకి రోడ్డు వేసి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, రోడ్డు కోసం అధికారులు వెంటనే స్పందించాలనండి. ఆయన అన్న కాలేజీకి రోడ్డు మళ్ళీ చెప్పాలి. కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే. కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే. కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే. మీరు మామూలుగా మీ బుర్రలో కష్టపడి చూడొచ్చండి. వీడు వైడిపోయి అంటూ చెడతారు మొత్తం. కాలేజీ రోడ్డు కోసం అధికారులు, కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే స్పందించాలి. కాలేజీ రోడ్డు కోసం అధికారులు వెంటనే స్పందించాలి. ప్రకాశం జిల్లా మండలం తాటాకులపాలెం గ్రామంలో వర్షం కారణంగా చెక్కడం పొంగి పొర్లుతోంది. కామారెడ్డి పట్టణంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన తేజది నిరుపేద కుటుంబం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదివారం నిరుపేద కుటుంబం వద్దకెళ్లి కుటుంబానికి ఈ నెల 29న జరిగే పెండ్లికి పుస్తే, మట్టెలు మరియు పెళ్లి చీర ఇస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మానవత్వం చాటిన మహనీయుడని వారు కొనియాడారు. వీరి పరిస్థితిని గమనించి డాక్టర్ శ్రీనివాస్ నేను కామారెడ్డి ఈ పెళ్లికి పుస్తే మట్టెలు నా వంతుల సహాయం అందిస్తున్నాను. ఇంకా ఎవరైనా బీద వాళ్ళు ఉన్నా ఎవరైనా ఉన్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అటలు కానీ ఎవరైనా బీద వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చెన్నై టు కలకత్తా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారిపై నెల్లూరు సమీపంలో పెన్నా నది తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో వరద ప్రవాహ ఉధృతికి జాతీయ రహదారి కోతకు గురి కావడంతో వాహన చోదకులు వాహనాలు నెల్లూరు వైపు వెళ్లలేక ముసునూరు టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిచిపోయాయి. ప్రయాణికులు, వృద్ధులు, చంటి పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. కావలి టోల్ ప్లాజా నుంచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మరమ్మతులకు కనీసం 48 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు బొడంగుంట గిరిజన కాలనీలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు పసుపులేటి సుధాకర్ ఆదేశాల మేరకు గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మురళి మాట్లాడుతూ బొడంగుంట గిరిజన కాలనీలో ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఇళ్లలోని వంట సామాగ్రి మొత్తం నీట మునిగిందని అన్నారు। తిండి లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు। వెంటనే సుధాకర్ గారు ఇక్కడ వాళ్ళందరికీ మనం చేయదగిన సహాయంగా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేద్దాము, ఈ కాలనీలో ఉండే ప్రతి అందరికి కూడా మొత్తానికి కూడా మనం ఆదుకుందామని చెప్పి నిత్యావసర వస్తువులని ఈరోజు పంపిణీ చేస్తున్నాము। వారు పసుపులేటి సుధాకర్ గారు వీరందరికీ ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు దుప్పట్లు పంపిణీ చేసాము, ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసాము, ఇప్పుడు నిత్యావసర వస్తువులు పంపిణీ కూడా చేస్తున్నాం। తెలుగు యువత ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు వానిశెట్టి తాతాజీ నిరసన ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచు మీద వైసీపీ ప్రభుత్వం అసభ్యకరంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు। తాతగారు హత్య కూడా అప్పుడే జరిగిందని డైవర్ట్ చేసి ప్రజలను మభ్యపెట్టి ఓటు తెచ్చుకెళ్ళిపించిన వ్యక్తి ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈరోజు ఏవని ముత్తయ్య అసెంబ్లీలో జరిగిన చర్చ సభను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ఆడిన నాటకానికి సంబంధించి వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చని విశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు। అసెంబ్లీలో ఎక్కడా మహిళల ప్రస్తావన కానీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన కానీ రాలేదని స్పష్టం చేశారు। సానుభూతి కోసం చంద్రబాబు ఏడుపు రాజకీయాలకు తెరతీశారని అన్నారు। అసెంబ్లీలో చంద్రబాబు దిగజారి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు। ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టాక మరి ఎలక్షన్స్ ముందు ఏదైతే 151 సీట్లతో అసెంబ్లీ స్థానాలు గెలిచామో 23 స్థానాలు ఎంపీలతో గెలిచాం। మరి తద్వారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ గ్రేటర్ విశాఖపట్నం కానీ కార్పొరేషన్ కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 16 జిల్లాల్లో గెలవడం, మరి దీనిలో భాగంగా ఏదైతే 35% ఉందో దాన్ని 60 పైగా 60కి పైగా మహిళలకి ఎక్కువ మొత్తంలో సీట్లు కేటాయించడం, ఒక విశాఖ నగరంలోనే మేయర్ గారు కానీ ఓడా చైర్మన్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అందరికీ ఈ నిన్న ఎమ్మెల్సీ కానీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు చేపట్టిన విధంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని వర్గాల వారికి నిన్నే శాసనమండలి చైర్మన్గా ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ద్వారా ఏ విధంగా సానుభూతి పెంచుదామని ఏడ్చినట్టుగా యాక్ట్ చేసి మరి ఆ కళ్ళంట నీరు రాకపోయినా కూడా మరి పెద్దగా ఏడుస్తూ బిగ్గరగా మరి సానుభూతి పొందాలని చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలోనే చెప్పారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించారో మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుట్రలని చెప్పారు గతంలో ఎన్టీ రామారావు గారు. మరి ఈ విధంగా ప్రజల్ని తప్పుదావ పట్టించడం చాలా అవమానకరం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా ఒక మాట మీద ఒక తీర్పుని ఇస్తూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా భూస్థాపితం చేయడానికి మరి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, ఎక్కడైనా నిజాలు మాట్లాడి మరి ప్రజలకి అందరికీ సేవ చేసే విధంగా మీరు తయారవ్వాలని, ఊరికినే రాష్ట్రంలో అల్లర్లు చేసి గొడవలు చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేయడం సిగ్గుచేటు. ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి డిప్యూటీ మేయర్గా విశాఖపట్నం నగరం నుంచి మరి ఇక మీదట ఇలాంటి కుట్రలు తప్పుడు సంకేతాలు తప్పుడు సలహా ఇది మెసేజ్లు ఇస్తే ఇక మీద ఊరుకునేది లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు సోమశిలకు అధికంగా చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు సోమశిల నుండి పెన్నా నదికి సుమారు 6,15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామం వద్ద ఉన్న కట్ట తెగింది. దీంతో వరద నీటితో మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో సరైన భోజన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సూచనల మేరకు చిన్నపిల్లలకు వృద్ధులకు ఆహారం అందిస్తున్నామని టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవి శేషయ్య అన్నారు. అందరికీ నమస్కారం. గత 15 రోజుల నుండి బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు గత 3 రోజులుగా సోమశిల ప్రాజెక్టు ఉప్పొంగింది. కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ పెన్నా నది ప్రాంతంలో రావడం అనేక గ్రామాలు ముందుకు రావడం. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.